పోయా రాయుడు ఏమిటయ్యా ఇదంతా? మిలిటరీ అయినా వాళ్ళు మనకి మంచి చేస్తూ ఊరికి మంచి చేస్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడకూడదు. గంగా సార్, నీ ఇల్లు తప్ప మిగతా అందరి ఇళ్ళు మేం కొనేశాం. మిలిటరీ అయినా ఊరికే పట్టుబట్టకండి. ఉన్న వాటిల్లో మీ ఇల్లే కాస్త పెద్దది. 3 గ్రౌండ్ల స్థలం, 1 బిల్డింగ్ అంతా కలిపితే 70 or 80 పోతుంది. ఇచ్చే 2 లక్షల రూపాయలు తీసుకుని బతికే దారి చూడండి. మేం బాగానే బతుకుతున్నాం, మీ పని చూసుకోండి. 20 లక్షలు ఇచ్చినా నేను ఇల్లు అమ్మను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే నువ్వొక్కడవే ఇక్కడ ప్రశాంతంగా బతకగలవా? నన్ను భయపెడుతున్నావా? నీకు చేతనేది చేసుకోరా, నేను ఇల్లు అమ్మను. చెయ్యెత్తుతావా, నరికి పారేస్తాను, జాగ్రత్త. బాలు నువ్వు అనుకో. రాజశేఖర్, నీ డబ్బుతో నువ్వు దేన్నైనా కొనగలవు, నన్ను కొనలేవు, గుర్తుంచుకో. బాలు పద వెళ్దాం. కొండ్రావు పొండే, మిమ్మల్ని పారిపోయేలా చేయలేదో. నా పేరు రాజశేఖరే కాదు. ఒక బుట్ట తీసుకురా. కదలకు, అలాగే ఉంది. వెనక్కి వెళ్ళరా. నేను ఒక విషయం చెప్తే తప్పుగా అనుకోరుగా. ఏమిటి? వాళ్ళు పెట్టే ఇబ్బందులు భరిస్తూ ఇంకా ఎంతకాలం పోరాడగలం? మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా ఇంటిని వాళ్ళకే అమ్మేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. గవర్నమెంట్ ఈరోజు ఇల్లు ఖాళీ చేయమన్నారు, రేపు ఊరు నుంచే వెళ్ళిపోమంటారు. వాళ్ళు చెప్పిందంతా మనం వినాలా? అన్నీ నాకు తెలుసు. చూడు, ఇప్పుడు జరిగింది బాలుకి తెలియకూడదు, వాడి కోపం ఎక్కువ, వాళ్ళతో గొడవ పడి విషయం పెద్ద చేస్తారు. సరే, వెళ్ళి ఇంకో బుట్ట తీసుకురా. రాత్రి పావు నన్ను కాటేస్తుంటే ఈ పాటికి నేను చచ్చిపోయేవాడిని. నన్నెందుకు లేపలా? నేనే చెప్పొద్దన్నాను బాలు, ఎందుకంటే నీకు ఈ మధ్య కోపం ఎక్కువైంది. అయినా వీడు చెప్పేశారు. ఆ పాములవే ఇక్కడికి రాలేదు. పిల్లా పాపలున్న ఇంటికి పాములు పంపించిన దుర్మార్గులు ఎవరో నాకు తెలుసు. ఎవరిని అడిగి లోపలికి వచ్చావురా? నువ్వు ఎవరిని అడిగి గంగాధరం గారింటికి పాములను పంపించావురా? నన్ను రా అంటున్నావా? నేనెవరో తెలుసా? అన్నీ తెలుసు. చేతిలో డబ్బుంది కదా అని ఏం చేయడానికి వెనుకాడవని తెలుసు. 4 చిల్లర కాసులు మొహాన కొట్టి 4-5 రౌడీలను పోషిస్తున్నావని బాగా తెలుసు. కూలినా కొడుకులతో ఇలా సరిసమానంగా నిలబడి మాట్లాడే అలవాటు లేదు నాకు. నువ్వు నిలబడ్డ ఈ కార్పెట్ రేట్ ఎంతో తెలుసట్రా నీకు? నీకంటే రేట్ ఎక్కువ, దాన్ని అవమానించకుండా బయటకెళ్ళరా కూలి నా కొడక. ఐ సే గెట్ అవుట్. కూలి కానీ అవసరమైతే ఈ కూలివాడు హంతకుడిగా కూడా మారతాడు. మా గంగాధరం గారికి ఆయన కుటుంబానికి ఏదైనా ప్రమాదం తలపెట్టావో నీ ఇద్దరి పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను, జాగ్రత్త. ఇది మర్యాదగా చెప్పడానికి వచ్చాను. వస్తాను. మీద పడకూడదు. మనల్ని ఎదిరించిన వాడు ప్రాణాలతోనూ ఉండకూడదు. చేసేది జాగ్రత్తగా చేయాలి, నక్కలాగా. అంటే నా పద్ధతిలో.
నాన్నగారు నేనేం ఆశపడ్డా కాదనలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్తే దానికి ఆయన అడ్డు చెప్పరు. కానీ ఆయన మీరు ఎవరు ఏంటని అడిగితే నేనేం సమాధానం చెప్పను. నేను ఊరికి వచ్చి 11 నెలలు దాటింది. ఇంకో 10-15 రోజులు ఆ తర్వాత నేనెవరో ఏంటో అన్ని వివరాలు చెప్తాను. అది ఇప్పుడే చెప్పొచ్చుగా. ఇలా చూడు, నాకు అమ్మా నాన్న లేకపోయినా ఆస్తులు లేకపోయినా నన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు కదా. అవును, నిర్ణయించుకోకుండానే నీ ఒళ్ళో తలబెట్టి మాట్లాడుతున్నాను. మరి ఇంకేంటి, ఇంకో 20 రోజుల్లో నేను పెద్ద కోటీశ్వరుని అవుతానేమో ఎవరికి తెలుసు. ఏడా పేడా లాటరీ టికెట్లు కొంటున్నాను. ఏడా పేడా. సరే, మీరు ఊహించినట్టుగానే 1 కోటి రూపాయలు వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని ఏం చేస్తారు? నీ అబ్బనే కొనేస్తాను. మీరు ఏ పని చేయడు. మా అందరికి మీ అమ్మాయి బాగా నచ్చింది. తప్పుగా అనుకోకండి, నా మాటకు నా కూతురు కట్టుబడుతుందని నాకు తెలుసు. అయినా ఓ మాట అడుగుతాను. కరెక్ట్, నేనే వెళ్ళి అడుగుతా. ఏం జానకి, నిజం చెప్పు, అబ్బాయి నీకు నచ్చాడు? ఏ, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆ అబ్బాయి నువ్వు ఒక్కసారి కూడా తలెత్తి చూడలేదు. ఏదైనా సాక్ చెప్పి ఇక్కడికి తీసుకురాను, నువ్వు బాగా చూడవచ్చు. చూడాల్సిన పని లేదు. ఇలా చూడు, ఇలాంటి సమయాల్లో వేళాకులం పనికిరాదు, ఇది జీవిత సమస్య. నీకు నచ్చాడు కదా అబ్బాయి? బానే ఉన్నాడు. మా అమ్మకే నాన్నకే నచ్చాడా?